రామంతాపూర్లో దారుణం జరిగింది. ఆస్తి కోసం తల్లినే కడతెరిచాడు ఆమె కడుపున పుట్టిన కొడుకు. భార్య మిత్రుడు సాయంతో కన్న తల్లిని అనిల్ హత్య చేశాడు. అంత్యక్రియల్లో బంధువులకు అనుమానం రావడంతో గుట్టురట్టయింది. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇంటిని అమ్మాలని కొడుకు కోడలు సుగుణమ్మను అడిగారు. అందుకు సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య స్నేహితుడి సహాయంతో తల్లి సుగుణమ్మను కొడుకు అనిల్ హత్య చేశాడు. మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బంధువులకు ఎందుకు అనుమానం కలిగింది? పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది? లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ఇంటి వద్ద ఉన్నాం. ఈ నెల 4న సుగుణమ్మని స్నేహితుతో పాటు భార్యతో కలిసి కూడా అటు దారుణంగా హతం మార్చారు. ఆస్తి కోసం గత కొద్ది రోజులుగా సుగుణమ్మతో ఇద్దరు కొడుకు కోడలు కూడా వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా 5 ఏళ్ల క్రితం ఇటు ఇంటిని కూడా కోడలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ అమ్మాలంటూ కూడా తరచూ తల్లి సుగుణం మీద ఒత్తిడి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె వినకపోవడంతో ప్లాన్ చేసి పక్కా ప్లాన్ ప్రకారమే కూడా ఇటు కొడుకు అదేవిధంగా కోడలతో పాటు మరొక వ్యక్తితో కలిసి కూడా ఆమె నిద్రపోతున్న సమయంలో దిండు ఆమె మెడ మీద పెట్టి కూడా ఊపిరాడకుండా చనిపోయే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత బంధువులకి సమాచారం ఇచ్చి సుగుణమ్మ చనిపోయిందంటూ కూడా బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో కూడా ఒకసారిగా సుగుణమ్మ మెడ మీద కొంత కమిలిన ఆనవాళ్ళు ఉండడంతో బంధువులు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదొక పూర్తి స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగడంతో కూడా విచారణ చేయగా ఆస్తి కోసమే కొడుకు కూతురు అదేవిధంగా కోడలు అదేవిధంగా మరొక వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చినట్టుగా పోలీసుల విచారణ చేయడంతో కూడా ఈ ఉదంతం వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి కూడా చుట్టుపక్కల సంబంధించిన వారు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యం ఇటు కొడుకు అనిల్ జలసాలకి అలవాటు పడి కూడా అప్పులు చేస్తూ ఉండేవాడు. తరచూ వృద్ధురాలు 60 ఏళ్ల వృద్ధుల సుగుణమ్మతో కూడా గొడవకు పడేవాడినట్టుగా ప్రస్తుతం చెప్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ముందుగా అందరూ ఆమె సాధారణ మరణంగా భావించారు. కానీ ఆమె అంత్యక్రియల సందర్భంగా ఆమెకి స్నానం చెప్పే సందర్భంలో మెడ కింద భాగంలో కమిలు ఉండడంతో ఒకసారిగా ఇటు బంధువులు కూడా అనుమానం వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అనిల్ ఆ విధంగా కోడలు ఇద్దరితో పాటు మరొక వ్యక్తితో కలిసి హతమార్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ నెల 4న ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ హత్యకు పాల్పడిన అటు కోడలతో పాటు కొడుకుతో పాటు వీరిద్దరికి సహకరించిన మరొక వ్యక్తిని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు సీన్ ఆఫ్ ఎఫ్ఎన్సీలో కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఇప్పటికీ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో నివాసం ఉంటున్న కొంతమంది అద్దెదారులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా ఈ ఘటనకు సంబంధించి కూడా కేవలం ఆస్తి కోసమే కన్న కూతురు తల్లిని చంపాడా లేకపోతే ఇతర కారణాలను కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొడుకు కోడలతో పాటు ఆ ఇద్దరికి సహకరించిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కృప. ఓకే కిరణ్.